రైతులందరూ గమనించగలరు నాకు తెలిసిన సమాచారాన్ని మాత్రమే నేను వీడియోల ద్వారా మీతో పంచుకుంటున్నాను ఇక వీడియోలోకి వెళ్దాం పదండి అందరికీ నమస్కారం హాయ్ ఫ్రెండ్స్ చూద్దాం రేటు పెరుగుకపోతుందా అనే తమ అయితే పెట్టడం జరిగింది మీరు కూడా చూస్తున్నారు ఇక విషయానికి వస్తే చాలామంది పెట్టుబడి ఎక్కువగానే పెట్టింటారు ఈ పద్నాలుగు వేలు పదహైదు వేలు ఇరవై వేలు ఇట్లా పోతే రైతుకి ఏమాత్రం కూడా గిట్టుబాటు కాదు అయితే పెట్టిన పెట్టుబడికి కూడా వడ్డీకి తిరిగి రాని పరిస్థితులు అయిపోయినాయి ఇప్పుడు ఇప్పుడు ఉండే సిచ్యువేషన్ దగ్గరగా రేట్లు అయితే చాలామంది రైతులు రేటు పెరగకపోతుందని ఆశతోనే ఇంకా కాయలు అనేది చాలామంది అట్లానే పెట్టుకున్నారు ఇంకా పచ్చిగానే ఉన్నాయి కొంతమంది కొంతమంది అయితే కలర్ వచ్చిన వాళ్ళు మాత్రమే ఎక్కువగా తొక్కలాడుతున్నారు కాబట్టి వాళ్ళు ఎందుకో ఎందుకు ఇచ్చేసుకోకుంటే మళ్ళీ వడపలు వచ్చేది రాలిపోయేది భారీగా నష్టమైతే జరుగుతుంది ఎందుకంటే కాయలు వేయేదే చాలా గగనమైపోయింది ఇప్పుడు మార్కెట్లో సిచ్యువేషన్ ఈ రాలిపోయిన కాయలు ఇక కాయలు అవి ఇవన్నీ వేసుకోబోతే అక్కడ అసలు బాడి కూడా గిట్టదనే ఉద్దేశం అయితే ఉంది మార్కెట్ కూడా ఈ కాయలు అంట అవంటి వంటి అయితే వేసుకురాలేదంట రేపు అనేది కాయలు పిక్కురాండి అని చెప్పేసి రైతులకి వ్యాపారస్తులు చెప్పినట్లుగా మనకు తెలిసిన సమాచారం ఆదివారం రోజు కూడా ఎక్కువగా కాయలు రావచ్చు అనే ఊహాగానాలు మార్కెట్లు అయితే వినిపిస్తున్నాయి ఇక ఎందుకంటే ఆదివారం నాడు కాయలు విక్కొస్తే సోమవారం నాడు మార్కెట్ జరుగుతుంది మార్కెట్ బాగా రైజ్ పోయేది లేనిది మనకు ఆ రోజు తెలుస్తుంది మంగళవారం రోజు కూడా ఏమన్నా రేటు పెరగచ్చు ఏమన్నా అందాస్ ప్రకారం ఎందుకంటే హోలీ సోమవారం రోజు హోలీ అయిపోతే వ్యాపారస్తులంతా కూడా మంగళవారం నుంచి వాళ్ళు వాళ్ళ వ్యాపారాన్ని కొనసాగిస్తారని అనుకుంటున్నాను ఇక అనంతపూర్లో ఈరోజు మార్కెట్లో కనుక మనం చూసినట్లయితే మొత్తం అనంతపూర్ మార్కెట్కి రెండు వందల యాభై టన్నులు అనేది కాయలు రావడం అయితే జరిగింది అందులో కలర్ కాయ్ పద్నాలుగు వేలతో మొదలయ్యి పదిహేడు పద్దెనిమిది వరకు రేటు పోవడం అయితే జరిగింది ఇక పచ్చికాయ విషయానికి వస్తే పదహైదు పద్నాలుగు నుంచి స్టార్ట్ అయ్యి కాయ సైజుని బట్టి ఇరవై ఒకటి వరకు రేట్ అనేది కొనసాగడం జరిగింది ఎప్పుడైనా కానీ అన్ని చోట్ల ఒకటే రేటు పోతున్నప్పుడు మనం ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఒక చోట ఎక్కువ ఒక చోటు తక్కువ పోతుంటే వ్యాపారస్తులు ఏమన్నా చేస్తున్నారని కూడా భావించవచ్చు ఢిల్లీలో కానీ తర్వాత బెంగళూరు కానీ ఉన్న పులివెందల మార్కెట్లో కూడా చాలా తక్కువగానే పోతున్నాయండి రేట్లు అలాగే ఇంకా నల్గొండ అయితే చాలా దారుణంగా ఉంది పరిస్థితి తెలంగాణలో ఇలా చిన్ని రైతులైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నది ఈ విషయం పైన ఈ మధ్యనే నల్గొండలో ఒక మీటింగ్ కూడా జరిగింది ఈ చిన్నికాయలు రేట్లు విషయంలో వారు ఏం మళ్ళీ నిర్ణయాలు తీసుకున్నారు ఏం కాదు అదైతే మనకి ఇంకా తెలీదు తెలిస్తే ఒక వీడియోలో కూడా చెప్తాను ఇక మనకు రేట్లు పెరుగుతాయి అనే ఆశతో ఉండడం తప్ప మనమైతే ఇప్పుడైతే ఏం చేయలేము కాయలు పచ్చిగుంటే కొద్ది రోజులు చూడొచ్చు కలర్ కొట్టి రాలిపోతుంటే పీకేసుకునేది ఏం మంచిదే కాకపోతే రేటు ఈ నెక్స్ట్ వీక్లో ఏమన్నా పెరగచ్చని అనుకుంటున్నారు చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్